నెల్లూరు నగరం కామాటి వీధిలోని సంతాన బాలగోపాలకృష్ణ మందిరం కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కాజానా వెంకటశేషయ్య ఆచార్య ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పలు బ్యాంకుల మేనేజర్లు, ఎల్డీఎంలు, పలువురు బ్యాంకు అధికారులు విచ్చేసి విశ్వబ్రాహ్మణ చేతి వృత్తిదారులకు పథకం విధి విధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు కళ్యాణ మండపంలోనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ చెన్నారెడ్డి, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కాజానా వెంకటశేషయ్య ఆచార్యులు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని విశ్వబ్రాహ్మణ చేతి వృత్తిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యావత్ 38 మండలాల నుంచి కూడా విశ్వబ్రాహ్మణ సంఘ కమిటీలు అందరూ కూడా విచ్చేశారు. అలాగే పట్టణంలోని ఈ చేతి వృత్తిదారులందరూ స్వర్ణకార, వడ్రంగి, శిల్పి, కులిం పని, వెల్డింగ్ పని, టైలరింగ్ పని, ఇలా 18 రకాల కుల సాంప్రదాయ వృత్తులకి ఇస్తున్నటువంటి ఈ పిఎం విశ్వకర్మ యోజనకి, ఈ పథకానికి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టమని మన పరిశ్రమల శాఖ జిఎం గారు సుధాకర్ గారిని అభ్యర్థించిన మేరకు వారు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసి వారు అత్యంతమైన సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పిఎం విశ్వకర్మ యోజనలో తొలుతగా ఒక 15,000 రూపాయలు విలువ చేసే పనిముట్లు మన పనివారికి ఉచితంగా అందజేశారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యానికి కూడా ఒక 10 రోజుల నుంచి 15 రోజులు కూడా వృత్తి నైపుణ్యం చేసే వరకు కూడా ప్రతిరోజు 500 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఆ జీవోలో ఉంది. ఖచ్చితంగా అలాంటిది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలా. ఆ తర్వాత ప్రతి మనిషికి కూడా 1,00,000 రూపాయలు విలువ చేసే బ్యాంక్ లోన్ రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. దానికి కూడా అతి తక్కువ వడ్డీ 4.5% వడ్డీతో మనకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సివిల్ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉండాలా, గతంలో ఏ బ్యాంకులకు కూడా ఎగ్గొట్టు ఉండకూడదు, ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మేము అందిస్తామని చెప్పి సదరు బ్యాంక్ మేనేజర్లు కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కావున నా పేరు కేలం చెన్నారెడ్డి, చీఫ్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇవాళ మన విశ్వకర్మ యోజన అవగాహన సదస్సులో చక్కగా అందరూ వచ్చి వింటున్నారు. మన ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నుంచి మన సుధాకర్ గారు, విశ్వబ్రాహ్మణ చైర్మన్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు శేష గారు, అట్లాగే చాలామంది పెద్దలు వచ్చి ఇవాళ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ లోన్లు ఇవ్వడానికి గవర్నమెంట్ తరఫున, బ్యాంకింగ్ తరఫున అందరూ రెడీగా ఉన్నారు. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.